పెద్ది రామారావు అనే పెద్ద మనిషి లోకేష్ ప్రసంగాల అబ్జర్వర్గా రైటర్గా పనిచేస్తున్నాడు. ఇంతకీ ఎవరబ్బా ఈయన, టీడీపీ క్యాంప్ ఆయన అంతగా నమ్ముతున్నదేంటి, ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ అని కాస్త పాత సంగతులన్నీ తవ్వకాలు జరిపితే తెలిసింది ఏంటయ్యా అంటే, ఈయన తెలుగు సినిమా నటుడు రాజీవ్ కనకాలకు సొంత బావ, సోదరి భర్త, యాంకర్ సుమకు వరుసకు అన్నయ్య, అబ్బా ఆమె ఆడబర్చు భర్త. పాప ఇంగ్లీష్ మీడియంలో చదివి చదివి లోకేష్ సరిగ్గా తెలుగును ఉచ్చరించుకోలేకపోవడం, తడబడటం, తప్పులు పలకడం, అవి కాస్త సోషల్ మీడియాలో విమర్శకులకు జోకులకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం కదా. అందుకనే ఆ దిద్దుబాటుకి ఈయన గురువు పాత్ర పోషిస్తున్నాడు. ఈయన పూర్వాశ్రమంలో సుప్రభాతం అనే మ్యాగజైన్లో జర్నలిస్టు, నాటక రచయిత, 1994 సెంట్రల్ యూనివర్సిటీలో నాటక విభాగంలో పీజీ పిహెచ్డి కవిత్వం రాసేవాడు, కథల్ని నాటకీకరించేవాడు. అప్పట్లో దూరదర్శన్లో రుతురాగాలు అనే సీరియల్ వస్తుండేది గుర్తుందా, పాపులర్ సీరియలే, దానికి ఈయనే కథా రచయిత, నాటకమే ప్రాణంగా జీవితంగా గడిపేవాడు. తెలుగు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ పికప్ చేసింది, ఆయన సేవలను వాడుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు లోకేష్కు మెళుకువలు నేర్పడమేం కర్మ, ఈయన 2009 ఎన్టీఆర్ ప్రసంగాలకు సాయం చేసింది ఈయనే, సో వాట్. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి స్క్రిప్ట్ రైటర్లు, భాషల్లో చిట్కాలు నేర్పేవాళ్ళు, ప్రసంగ రచయితలు, బ్యాక్ ఆఫీసర్ రైటర్లు, సబ్జెక్ట్ పాయింట్లు ప్రిపేర్ చేసేవాళ్ళు కామనే కదా. మరి ఈయన గురించి ఎందుకింత కథనం, భలేవారే. లోకేష్ భాషా ప్రసంగాలు బాగా చర్చనీయాంశం అవుతున్నప్పుడు మరి ఈ బ్యాక్ ఆఫీస్ ఏం చేస్తున్నది అనేది వార్త కాకుండా ఎలా పోతుంది అని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.